ఓకే సార్, మాకైతే ఓన్లీ డ్రైవింగ్ అయితే వస్తుంది, మూటలు అయితే మా చేత కాదు. మూటలు మోసేకి 7,000 ఇస్తాం, 8,000 ఇస్తాం, ఈ నెలంతా పూర్తి చేద్దాం అనుకున్నాం, కానీ ఎవరు రావట్లేదు సార్. మాకు ఈ బాధలు అసలు చాలా ఎక్కువైనాయి. మీరు ఈ నెల పూర్తి చేయండి, మాట్లాడుకుందాం అని చెప్తున్నారు, కానీ మాట కావడంలే. హాస్పిటల్ పోయి ఇక్కడ నొప్పి వచ్చింది కాదు సార్. హాస్పిటల్ పోయి వచ్చిన మూటలు మోయకూడదు బాబు, 2 నెలలు మరో పని చేయొద్దని నేను చెప్పినారు. ఇప్పుడు డ్రైవింగ్ తప్ప నేను మూటలు మోయలేను సార్. నాకు జీతం కూడా సరిపోవట్లేదు. ఈ జీతం వెలుపరికి 6,000 ఇచ్చుకోమని చెప్పి చెప్పారు. 6,000 కాదు, అసలు 1,000 ఇస్తామని ఎప్పుడు రావట్లేదు. ఈ రోజు హెల్పర్ వచ్చినాడంటే పొద్దున 15 మూటలు మోసినాడంటే పాస్ వేస్తాను, టీ తాగొస్తాను, టిఫిన్ చేస్తాను, డబ్బులు ఇచ్చుకుని పోతున్నాడు, రావట్లే. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లే. డ్రైవింగ్ చేయగలం సార్? డ్రైవింగ్ మాత్రం హైదరాబాద్ తీసుకుపోతాం, కాకతీయ తీసుకుపోతాం, ఢిల్లీ తీసుకుపోతాం. ఈ మూటల నుంచి మోయలేము సార్. మేమైతే ఈ మూటలు మోయలేము, ఈ ఖాతాలు వేయలేము. బలంతంగా పంపిస్తే వేస్ట్ సార్, పనికి రాదది. బలంతంగా అంటే చేయలేము. మేము బండ్లు వదులుకునే కూడా సిద్ధంగా ఉన్నాము. నా పేరు వై రామాంజనేయులు. నా పేరు రాజశేఖర్. నా పేరు శివకృష్ణ. మాట కాదు సార్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.